धर्मेंद्र चौधरी श्री चौधरी आटला मे अंदर की वेलकम चपंडी सर मेला वर्क मे 20 तारीख की वर्क स्टार्ट मैं इन दादापू पेंटिंग नड़ी इंका 20 तारीख वरक पेंटिंग आलमोस्ट खत्म టైం కదా టైం లేదు పని ఎక్కువ ఉన్నది అయితే 20 తారీఖు వరకు టోటల్ పని అయిపోతుంది నా దగ్గర 6 ఫీట్ 6 8 10 12 14 16 హైయెస్ట్ 22 ఫీట్ అవి రెండే గణపతి ఉన్నాయి అది కూడా ఆర్డర్ది ఇంకా నా దగ్గర ఉన్నాయి కొన్ని గణపతులు అవి కూడా 15 ఆగస్టు వరకు అయిపోతాయి అవి కూడా 20 తారీఖు వరకు అన్నీ కంప్లీట్ అయిపోతుంది అది ఇది బొంబాయి వెళ్తారు వాళ్ళ గురించి ఉన్నాయి ఇవి బొంబాయికి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి బొంబాయి పోతారు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తారు విగ్రహాలు ఒక 200 గణపతి ముంబై షోలాపూర్ ఇంకా అహ్మద్నగర్ అక్కడికి వెళ్ళి తెచ్చారు వాళ్ళ గురించి ఎస్పెషల్లీ నేను అంత దూరం పోయే అవసరం లేదు అక్కడికి వెళ్ళి బొంబాయికి వెళ్ళి మొత్తం ఇక్కడ కాన్సెప్ట్ తయారు చేసి మేము ఇక్కడనే హైదరాబాద్లోనే ఇస్తున్నాం గణపతి ఇక్కడికి బయట బయట నుంచి కూడా కొనడానికి వస్తారన్నారు లేదు ఎక్కువ ముంబై పోతారు పూనా పోతారు షోలాపూర్ పోతారు అహ్మద్నగర్ పోతారు 200 గణపతి దాదాపు అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తాయి వాళ్ళ గురించి మనం పట్టి ఇక్కడ మనం తెచ్చినాం నేను 65 to 68 గణపతి చేసినాం టైం లేదు నెక్స్ట్ ఇయర్ చూద్దాం భగవంతుడు ఉన్నాడు నెక్స్ట్ టైం చూద్దాం భగవంతుడు ఉన్నాడు అందరికీ చూస్తారు మనకి కూడా చూస్తారు అందరికీ దేవుడు మేలు చేయాలి గణపతి మహారాజ్ అందరికీ మంచి పెట్టాలి ఓకే థ్యాంక్ యూ
Thank you.
హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నామంటే శ్రీ చౌదరి ఆర్ట్స్ దగ్గర ఉన్నాము. షెడ్ లోపలికి వెళ్దాము, మనకు గణేష్లు ఎలా ఉన్నాయంటే మనం చూద్దాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, గణేషుని నిలువుగా ఉన్నది గణేషుడు, ఆయన ఒక వేరే రూపంలో ఉన్నాడు కదా, మనం చూసుకోవచ్చు. మినిమము 10-15 ఫీట్స్ ఉన్నాడు అనుకుంటా ఆల్మోస్ట్. మనకు చూడండి, నేను కింద నుంచి మీకు ఆల్రెడీ చూపిస్తాను. గణేషుని పాదం అనేది చూడండి, ఎంత పెద్దగా ఉందో మీకు కనిపిస్తుంది కదా. అండ్ మనము చూపిస్తాను చూడండి పైకి కూడా, మనకు గణేషుడు ఎంత పెద్దగా ఉన్నాడో అండ్ ఏ స్టైల్లో ఉన్నాడో మీకు కూడా తెలుస్తాను. ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, కలరింగ్ ఏమేయలేదు కాబట్టి పక్క పంట కట్టెలు అదొకటి ఒకటి ఉన్నాయి. అండ్ మనం ఈ గణేషుని కూడా చూసుకోవచ్చు చూడండి, గణేషుని పాదం ఎలా ఉందో ఫ్రెండ్స్. ఈ గణేషుని కూడా మనకు చాలా అందంగా కనిపిస్తున్నాడు. అండ్ కలరింగ్ అయితే ఏం కాలేదు, మట్టి వరకు అయితే మొత్తం ఆల్మోస్ట్ మనకు పిఓపి కాబట్టి ఆల్మోస్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం చూసుకోవచ్చు ఏంటంటే, మనకు ఈ గణేష్ కూడా సేమ్ రూపం కలిగిన వారే చూడండి ఫ్రెండ్స్. మనకు ఈ గణేష్ కూడా సేమ్ రూపం కలిగిన వారే. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు పిఓపి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ కలర్ వర్క్ ఒకటి మిగిలి ఉంది. అన్ని గణేష్లు ఒకే తీరు ఉన్నాయి చూడండి. మనకు గణేష్ని ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటి బ్లూది కనిపిస్తుంది, మనం అదేంటో అని మనకు డౌట్ రావచ్చు.
అదేంటంటే బుకింగ్ చేసుకున్న వారు ఆ కార్డు అనేది వేస్తారన్నట్టు, వాళ్ళ నెంబరు అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఆ కార్డు పైన ఉంటుంది. అందుకే అది ఇప్పుడు ఈ గణేషుడు ఎవరిదంటే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. కలరింగ్ అయిపోయాక వెంటనే మనకు పండుగ కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ తీసుకుపోవడానికి ట్రై చేస్తారు తొందర. ఇంకా మనం చూసుకున్నాము ఇక్కడ ఒక అమ్మగారు ఏమో చేస్తున్నారు, మనం అడుగుదాం. భయ ఇంకా ఎన్ని డేస్ పడుతుంది ఇక్కడ ఈ కలరింగ్ స్టార్ట్ చేయడానికి? కలరింగ్ స్టార్ట్ అయింది అక్కడ ఆ సైడ్ అయిపోయింది. ఇక్కడ ఈ గణేషులు అండి ఇంకా 2-3 డేస్ పడతాయి. ఇంకా 2 ఓకే. ఇప్పుడు ఇది ఏంటి? ఇది బెల్. బెల్ ఓకే. బెల్ పైన గణపతి. ఆహా, బెల్ పైన గణపతి. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు బాయ్? బేస్ వర్క్ అది. ఓకే. ఈ ప్రైజెస్ ఎంత ఉన్నాయి బాయ్? ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఇప్పుడు ఈ గణేష్? ప్రైజెస్ అక్కడ ఉన్నారు, అడగండి ఒకసారి. ఓకే. కలరింగ్ అయితే ఇంకా 2-3 డేస్ పడుతాయి టైం. ఈ లైన్ కి 2-3 డేస్ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది ఫినిష్ కూడా అయింది. ఓకే, థ్యాంక్ యూ బాయ్. ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అటు సైడ్ గణేషులు ఆల్రెడీ కలరింగ్ కూడా అయిపోయిందంట. ఈ గణేషులకి కలరింగ్ మినిమమ్ 2-3 డేస్ టైం పడుతుందని ఇప్పుడు అన్నగారు చెప్పారు కదా. మనం అటు సైడ్ వెళ్ళాం, మీకు కలరింగ్ అయిన గణేషుల్ని కూడా చూపిస్తాను. చూడండి భయ, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక్కడ గణేషునికి కలరింగ్ కూడా అయిపోయింది. చాలా అందంగా కూడా కనిపిస్తున్నారు. కట్టెలు ఉన్నాయి కాబట్టి మనకు క్లారిటీగా మీకు అనేది గణేషుడు కనిపించట్లేదు కదా. ఓకే, ట్రై చేస్తా చూపించడానికి కూడా. చూడండి భయ, కలరింగ్ అనేది అయిపోయింది కానీ మనకు ఏమి ఐస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఐస్ పెడితే అండ్ చాలా అందంగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ కంపల్సరీ. చూడండి ఎంత బాగున్నారు కలరింగ్, ఆ రూపము, పాదాలు. అయితే మీరు చూసుకోండి ఇక్కడ అన్ని గణేషులు సేమ్ ఒకే రూపంలో ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ అన్నీ సేమ్ కలరింగ్ అయిపోయింది. ఇక్కడ ఈ గణేష్ కొంచెం వేరే రూపంలో ఉన్నాడు, జస్ట్ చూపిస్తాను. చూడండి భయ్యా, ఈ గణేషుని డిఫరెంట్ స్టైల్లో ఉన్నాడు గణేషుడు. బట్ కలరింగ్ అయిపోయింది అండ్ ఐసి కూడా అయిపోయాయి. చాలా బాగుంది కదా, అందరినీ కూడా అనిపిస్తున్నారు. మనం ఇందాకనే అడిగాము ప్రైజెస్ ఎంత అది అని అంటే మనం అతను అలా సీటుని అడగమని చెప్పారు. బట్ మనం బయట సీట్ని కూడా కలిసి అడిగిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక అద్భుతమైన మన గణేషుల్ని చూపించాలని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.